ప్రభుత్వం తీసుకున్న భూ సర్వే విధానం తప్పుల తడకగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ఆరోపించారు. భూ సర్వే అమలుపై ముగ్ధం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇష్టారీతిగా భూ సర్వేలు చేస్తే ప్రజలకు జవాబుదారీతనంగా ఎవరుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల ఎకరాలు ప్రభుత్వంలోని పెద్దల చేతిలో ఉందని, దీని విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సును వెంటనే అమలు చేయాలన్నారు చాడా వెంకట రెడ్డి. మీరు ఒక త్రీమెన్ కమిటీ, రెవెన్యూ అధికారి ఒకడు, పంచాయతీరాజు, వ్యవసాయ అధికారులతో కలిపి సర్వే నెంబర్ వారీగా అసలు సమస్యలు ఐడి మొదలు హద్దులు పెట్టాలి. హద్దులు పెట్టడంతో పాటు కరెక్ట్గా రికార్డు మెయింటైన్ చేయాలి. ఎవరైతే అధికారం ఉంటే దుడ్డు ఉందే బరేలాగా పలుకుబడి ఉందే మీరు చెప్పి విని వానికి వత్తాస పలికి రికార్డు పెడితే ఇక మళ్ళీ సర్వనాశనం అయిపోతుంది. మళ్ళీ ఇది ఈ రెవెన్యూ రికార్డులన్నీ కూడా సరి చేస్తామనే పేరుతో సర్వనాశనం అయిపోతాయి. సరి చేయరు కదా, సర్వనాశనం చేస్తారని మాత్రమే చెప్పదలుచుకున్నాం. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా, జీవో 30తో మీరు తక్షణమే ఉపసంహరించుకోవాలా, అలాగే ఈ ప్యారాలెల్గా స్థానిక సంస్థల హక్కులు అరిగించే పద్ధతి మానుకోవాలా, తర్వాత సర్వే నంబర్ వారుగా హద్దులు బిటాయించేటువంటి పరిస్థితి జరగాల, తర్వాత రైతు సమన్వయ సమితిలు అంటే వాటిని రద్దు చేసుకోవడం మంచిదని, తర్వాత ఓ రాష్ట్ర